Hello, wake up friends. I am Dr. Satheesh Krishna, M.D. Homeopathy. Hypothyroidism గురించి మనం డిఫరెన్షియేట్ చేసాం. ఎక్సిడీమా ఒకటి, క్రెటినిజం ఒకటి, హైపోథైరాయిడిజంలోని. ఇప్పుడు హైపోథైరాయిడిజం డయాగ్నోస్ చేయడానికి టెస్ట్లు ఏంటి, ఏం టెస్టులు చేయాలా? దీంట్లో ఏంటంటే కంపల్సరీగా అగైన్ ఫ్రీ T4 అండ్ T3 లెవెల్ చేశాను. ఫ్రీ T4 లెవెల్స్ ఆర్ మోర్ ఇండికేటివ్. దీంట్లో ఏంటంటే ఈ ఫ్రీ T4 లెవెల్స్ ఆర్ ఐదర్ లో ఆర్ నార్మల్. T3 లెవెల్స్ ఆర్ లెస్ ఇండికేటివ్. దీంట్లోని హైపోథైరాయిడిజంలో ఆర్ లెస్ ఇండికేటివ్ అని. బట్ టీఎస్హెచ్ వాల్యూస్, సీరం టీఎస్హెచ్ వాల్యూస్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఈజ్ యూజువల్లీ ఇన్ హయ్యర్ లెవెల్స్ అని. బట్ కొన్ని కేసెస్ ఆఫ్ హైపోథైరాయిడిజంలోని అది లో ఉంటుంది. అది ఎప్పుడు? పిట్యూటరీ ఇన్సఫిషియన్సీ అంటాం. పిట్యూటరీ ఇన్సఫిషియన్సీ అంటే ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ హైపో ఫంక్షనింగ్ ఉన్నప్పుడు ఈ టీఎస్హెచ్ సరిగ్గా రిలీజ్ కాదు. అది సరిగ్గా రిలీజ్ కాలేనప్పుడు ఈ గ్లాండ్ కూడా సరిగ్గా ఫంక్షన్ కాదు. సో దాన్ని అగైన్ ఇట్ కమ్స్ అండర్ హైపోథైరాయిడిజం. సరిగ్గా ఫంక్షన్ కావట్లేదు. బట్ ఇక్కడ ఏం ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్లో వేరియేషన్ క్రియేట్ కాలేదండి. పిట్యూటరీ గ్లాండ్లో వేరియేషన్ క్రియేట్ కావటం వల్ల హైపోథైరాయిడిజం క్రియేట్ అయిందండి. సో దీన్ని ఏమంటాం అంటే ఈ వాల్యూస్లో ఎక్కడేముంటుందంటే టీఎస్హెచ్ వాల్యూస్ లో ఉంటుంది. ఈవెన్ దెన్ ఈ T3 T4 వాల్యూస్ కూడా లోవే ఉంటుందండి. అది కూడా ఒక రీజన్ కావచ్చండి. ఇంకా ఫర్దర్ టెస్ట్లు తీసుకుంటామంటే దీంట్లో సీరం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒకటి, ట్రైగ్లిజరైడ్స్ ఒకటి, లైపోప్రోటీన్ ఏ ఒకటి, లివర్ ఎంజైమ్స్ ఒకటి, క్రియాటినిన్ కైనేజ్ ఒకటి, ఇంక్రీస్డ్ దీంట్లో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కొంచెం పెరుగుంటాయి. ఎల్డిఎల్ వాల్యూస్ ఒకటి, ఈ ట్రైగ్లిజరైడ్ ఇవన్నీ కొంచెం పెరుగుంటాయి. ఇంకోటి ఇంక్రీస్డ్ ఇది కూడా ప్రోలాక్టిన్ హార్మోన్ కూడా రిలీజ్ అయి ఉంటుంది. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు సోడియం లెవెల్స్ ఆర్ ఆల్వేజ్ లో, ఎనిమిక్గా ఉంటారు, బ్లడ్ అంటే హెచ్బీ పర్సంటేజ్ డౌన్ ఉంటుంది, యాంటీబాడీ టైటర్స్ కూడా అన్ని వేరియేషన్స్ క్రియేట్ అయి ఉంటుంది. సో ఇవన్నీ టెస్టులతోనే మీకు హైపోథైరాయిడిజం డయాగ్నోస్ అవుతుంది. ఇమేజింగ్ అంటే స్కానింగ్ ప్రొఫైల్స్ తీస్తాము. స్కానింగ్ యూజువల్గా హైపోథైరాయిడిజం కేసెస్లో ఎక్కువ బెనిఫిషియల్ కాదు. బట్ సిటీ ఒకటి, ఎంఆర్ఐ ఒకటి ఏంటంటేనండి, మనం గాయిటర్స్ గురించి, ఆ నాడ్యూల్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు అండి. అది ఎంత లోపలికి ఉంది, సబ్స్టర్నల్ రీజన్లో ఉందా, ఈవెన్ దెర్ ఈజ్ అ థైమస్ గ్లాండ్ బిహైండ్ ద స్టర్నమ్, ఆ థైమస్ గ్లాండ్ కూడా ఒకసారి ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అది కూడా చూపిస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ అనకాల పారాథైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయండి. ఆ పారాథైరాయిడ్ గ్లాండ్స్ వేరియేషన్స్ కూడాని మనకి దీంట్లోనే తెలుస్తూ ఉంటుంది. సాధారణంగా దీంట్లో మన మెయిన్ ఇండికేటివ్ టెస్ట్ ఈస్ టీఎస్హెచ్ అండి. టీఎస్హెచ్ ఈజ్ ఆల్వేస్ ఎలివేటెడ్ అండి, ఎక్సెప్ట్ ఇన్ ఫ్యూ కేసెస్ ఆఫ్ పిట్యూటరీ ఇన్సఫిషియన్సీ తప్ప మిగతా అన్ని కేసెస్లోని మనకి టీఎస్హెచ్ వాల్యూస్ లో ఉంటుంది. సారీ, టీఎస్హెచ్ వాల్యూస్ హై ఉంటుంది. సెకండ్ పాయింట్, ఫ్రీ T4 లెవెల్స్ మనం ఎక్కువగా ఇండికేటర్గా తీసుకుంటాం. ఈ T4 లెవెల్స్ యూజువల్గా లో అయినా ఉండాలా లేకపోతే నార్మల్గానే ఉంటుందండి. సో టెస్టులు మీకు తెలిసింది. ఈ టెస్టులు మీకు ప్రీవియస్ స్లైడ్స్లో హైపర్ థైరాయిడిజం గురించి కూడా టెస్టులు చెప్పానండి. ఈ రెండు ఒకసారి కంపేర్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీకు ఈజీగా డయాగ్నోస్ అవుతుంది థైరాయిడ్ ఏ స్టేట్లో ఉన్నారు ఏంటి అనేది మీకు ఈజీగా డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఇమేజింగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీంట్లో ఇమేజింగ్ ఇంపార్టెన్స్ చాలా తక్కువ, అంటే స్కానింగ్ ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది. కొన్ని కేసెస్లో వీల్ సజెస్ట్ ఫర్ ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ అండి. ఇంకా ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మాత్రం జస్ట్ సబ్స్క్రైబ్ వేకప్ ఛానల్.